హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీబీ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు, నెల రోజుల పైన నిల్వ ఉంటుందండి. తయారు విధానం ఏంటంటే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాణలు పెట్టుకుని అందులో నూనె వేసుకుని, నూనె వేడి కింద లేదో చూసుకుని అందులో మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఆ టమాటా ముక్కల్ని నూనె వేడెక్కిన తర్వాత అందులో వేసుకోవాలన్నమాట. నూనె మనకి ముక్కలకి బాగా పట్టేలాగా మనం స్పూన్తో బాగా కలుపుకోవాలండి. ఈ నూనెలో ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే నూనెలో ఇప్పుడు మగ్గనివ్వాలన్నమాట ఈ టమాటా ముక్కలను బాగా. దీని మీద మూత పెట్టేసుకుందాం. ఇది మనం మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూసాం కదా, ఇందులో మనం కొంచెం వాటర్ కంటెంట్ అన్నది రావడం చూసాం కదా. మనం ముక్కలు వేసినప్పుడు ఎంత వాటర్ కంటెంట్ లేదు. ఇప్పుడు ఇందులో మనం చింతపండు వేసుకోవాలి. చింతపండులో ఏసులు, అలాగే గింజలు ఉంటాయి కదా పిక్కలు, ఆ పిక్కలు చిన్న చిన్న పింకుల్లాగా పైన పొట్టు ఉంటుంది, అవి ఏం లేకుండా అంతా నీట్గా తీసేసుకుని అది మనం ఈ టమాటా గుజ్జులో వేసేసుకోవాలి. టమాటాలు మగ్గుతున్నాయి కదా, దాంట్లోనే మనం చింతపండు కూడా మగ్గనివ్వాలన్నమాట. బాగా టమాటాల్లో ఈ చింతపండు బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ టమాటా నుంచి వచ్చిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్లో మనం చింతపండు నానిపోయేలాగా బాగా నొక్కుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు బాగా కలుపుకోండి. ఇది వేసేసిన తర్వాత మూత పెట్టేసుకుని మగ్గనివ్వండి. మీరు ఇలా మూత పెట్టేసిన తర్వాత కొంచెం ఈక్వల్ ఇంటర్వెల్స్లో అస్తమానం తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కొంచెం సేపటికి బాగా చిక్కబడిపోతుంది, కింద అడుగంటకుండా ఉంటుంది అన్నమాట. మనకి టమాటాలు అలాగే చింతపండు ఇవంతా మనకి ఒక పేస్ట్ లాగా తయారైపోతుందండి. చూసినట్లయితే మీకు ఆ పేస్ట్ మనకు బాగా దగ్గరకు వచ్చేస్తుంది, చిక్కబడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఇది చల్లారబెట్టుకోవాలి కదా, చల్లారబెట్టుకోవడం కోసం కింద పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో స్టవ్ ఆన్ చేసుకుని బాణలు పెట్టుకుని అందులో కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో ఆవాలు, అదే స్పూన్తో మెంతులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి దోరగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలండి. కొంచెం కలర్ నేను మీకు చూపిస్తాను స్పూన్తో తీసి, అదిగో చూసారా, ఆ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకుని మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి అవన్నీ పక్కకు తీసుకువేసేసుకోవాలి. మిక్సీ పట్టేసుకోవాలి, పౌడర్ కింద వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ టమాటా గుజ్జుని చల్లార పెట్టుకుంటున్నాం కదా, టమాటా చింతపండు గుజ్జుది, అది ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులో ఇందాక చిన్న మూకిట్లో మనకు కొంచెం ఆయిల్, అందులో కొంచెం ఆవాలు అవి మిగిలినవి, అవి కూడా ఇందులో వేసేసాను, నూనె కూడా. ఇది మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. మనం మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా అయిపోయింది. ఇది పక్కన పెట్టుకోండి, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. ఇలాగ నూనె పెట్టుకోండి. ఈ నూనె మీరు నువ్వుల నూనె ప్రిఫర్ చేయండి ఫస్ట్ ప్రిఫరెన్స్, అది లేకపోతే వేరుశనగ నూనె, అది కూడా లేకపోతే కనుక మీరు వంటకు వాడుకునే నూనె. ఒక చిన్న స్పూన్తో ఆవాలు, పోపుకు అన్నమాట ఇది, మనం పోపు కావాలి ఎలా పెడతాం అలా ఆవాలు వేసుకుని వేగనిచ్చిన తర్వాత అవి కొంచెం వేగాక ఎండుమిరపకాయ అలాగే కరివేపాకు వేసుకోవాలి. రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఎందుకంటే పైన కారం వేసుకుంటాను. అలాగే ఇంగువ మీరు ఒక స్పూన్ ఇంగువ వేసుకోవచ్చు చిన్న స్పూన్తో. ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు కూడా మనకి తొందరగా వేగిపోతాయి, కరివేపాకు కూడా. ఆవాలని మనం చిట్టపట్టలు వచ్చేలా బాగా వేయించుకుని అప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకుని పచ్చడి వేసేసుకుని బాగా కలుపుకుని నూనెలో మగ్గనివ్వాలన్నమాట. రెండు మూడు సార్లు కలిపిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసి కింద దించేసుకోవచ్చండి. ఎందుకంటే మనం నూనె వేడి ఉంది కదా, ఆ నూనె వేడి మనకు సరిపోతుంది. మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇందులో ఇప్పుడు కారం వేసుకోవాలి,
ఒక 100 గ్రాముల కారం పైన వేసుకున్నానండి నేను తీసుకున్న ముక్కలకి. ఇప్పుడు నేను వేసే కారమే కాకుండా ఇంకొంచెం కారం ఎక్స్ట్రా కూడా పడుతుందండి. నేను కొంచెం కొంచెంగా చూసుకుని సాల్ట్ అది వేసుకుని టేస్ట్ చూసుకుని వేసుకుంటాను. కారం 1 కప్ వేసుకుంటే మీరు ఒక 3/4 కప్ వరకు ఉప్పు వేసుకోవచ్చు. మొత్తం అంతా బాగా కలిసేలాగా మీరు కలుపుకోవాలండి. ఈ కారం ఉప్పు ఈ పచ్చట్లు బాగా కలిస్తే బాగా ఊరుతుంది అనమాట, మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా గాసేసలో కానీ జాడీలో కానీ తీసి పెట్టుకుంటే నెల రోజుల పైన మీకు నిల్వ ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కామెంట్స్ రూపంలో. ఆగండి ఆగండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ పర్పస్.